ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఆచార్య రిలీజన్ సంగతి మీ అందరికీ తెలిసిందనమాట. సో ఆచార్యలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నాగేష్ గారు మనతో ఉన్నారు, అండ్ ఆచార్య నాగేష్ గారు. సో ఆయనతో మాట్లాడి ఆచార్య గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్మాల్ చిట్ చాట్ విత్ సో ఆచార్య నాగేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. చందు గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ డూపర్. సూపర్ డూపర్. మా సినిమా కూడా పెద్ద హిట్ అయింది కాబట్టి ఇంకా ఆనందంగా ఉంది. అంటే లైక్ కరెక్ట్గా ఉన్నదే అడుగుతాను సార్, తప్పుగా అనుకోకండి. ఉన్నదే అడగండి. అవునా? ఇప్పుడే మీరు అన్నారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని. ఎస్. బట్ నిన్న నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో నుంచి కూడా సినిమాకి ఒక రకమైన డివైడ్ టాక్ వస్తుంది. అంటే అసలు ఈ సినిమా డైరెక్ట్ చేసింది కొరటాల శివగారేనా అనే క్వశ్చన్ మార్క్. సో చిరంజీవి గారు ఎలా ఓకే చేశారు అనే క్వశ్చన్ మార్క్. చాలామంది మెగా ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఇప్పుడు మీకు నెగిటివ్గా మాట్లాడితే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఒక ఫిలిం మేకింగ్ అనేది డైరెక్టర్ చూసిన విజను ఈ భూప్రపంచంలో ఎవరు చూడలేరు. సో ఆయన చూసింది, చూసినట్లు తీసింది జరిగింది అక్కడ. దాని తర్వాత ఎన్నో ఎలిమెంట్స్, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డివైడ్ టాక్ వచ్చింది అన్న దానికి బేసిక్ రీజన్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్. మనం ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఓ మన యూనివర్సిటీలు ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి అని ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తారు. సిమిలర్గా రీసెంట్గా మనం ఆర్ఆర్ఆర్ చూసాము, ఓకే, దాని తర్వాత ఈ సినిమా వచ్చింది. సో దానికన్నా పెద్ద ఎక్స్పెక్టేషన్స్లో మనం ఉంటాం. సో సహజంగా చాలా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్లో వెళ్తారు. ఇక్కడ కథ తీసుకోవడమే చాలా వెరీ సొఫెస్టికేటెడ్ కథ తీసుకున్నారు ఆయన. ఓకే, ఇంతకుముందు మిర్చి తీసుకోండి, మిర్చి కూడా డిజాస్టర్ అన్నారు. దాని తర్వాత ఏమైంది? ఇంప్రూవ్ అయింది, సూపర్ డూపర్ హిట్. ఒక కామన్ మ్యాన్ని సూపర్ హీరో చేసింది మిర్చి, ప్రభాస్ని. నో డౌట్ ఆయన ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినా కూడా మిర్చి అనే సినిమా ఆయన ఒక స్టార్డమ్ తీసుకొచ్చింది. అలాగే జనతా గ్యారేజ్ స్లోగా వెళ్తోంది, కరెక్ట్. అలాగే శ్రీమంతుడు అంటే కొరటాల గారి స్టైలే అది. సొసైటీలో ఉండే ఒక బ్యాడ్ ఎలిమెంట్ని ఆయన ఎత్తి చూపించడము, దాని మీద ఫోకస్ చేయడము, దాని చుట్టూ కథ నడవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా నేను హిట్ అని ఎందుకు అంటున్నానంటే అండి, మనము మేమైనా మీరైనా కూడా ఒక సోషల్ నెట్వర్క్లో మీడియా మా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. అంటే యూట్యూబ్లో వచ్చే రేటింగు లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే రేటింగ్ మాత్రమే చూస్తున్నాం. మీరు ఒక్కసారి మాస్లోకి వెళ్ళి చూడండి. మాస్లోకి వెళ్ళి చూస్తే దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్. ఏ ఎలిమెంట్ని చూసి మీరు డివైడ్ టాక్ అంటారు? చిరంజీవి గారి పర్ఫార్మెన్సా, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సా, మ్యూజిక్ పర్ఫార్మెన్సా, బ్యాక్గ్రౌండా, కెమెరామ్యానా, ఆర్టిస్టా, ఎవ్రీ యాంగిల్లో ఇట్స్ 100% డెడికేటెడ్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీబడి. అండ్ కథ పరంగా చూస్తే కథని నడిపించే విధానం కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఎక్కడా కూడా దాంట్లో మనము ఇది తప్పు, ఇది లోపం అని చెప్పమనండి. ఇంకోటి, టు బీ హానెస్ట్, మీకు ఒక మహాభారతాన్ని ఫస్ట్ టైం మీరు మహాభారతాన్ని తీసుకొని చదవండి, ఇంతకన్నా బోర్ సబ్జెక్ట్ లేదండి అంటారు. అదే మహాభారతాన్ని మీరు రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చదవండి, యూ విల్ గెట్ ఎడిక్ట్. యూ విల్ అండర్స్టాండ్. ఒక డిఫరెంట్ పర్స్పెక్షన్ దాంట్లో మీకు బయటపడుతుంది. అలాగే ఇది ఆచార్య అనేది ఒక మహాకావ్యం. ఆ కావ్యాన్ని మీరు మొదటిసారి చూసి 3 గంటల్లో అది డిజాస్టర్ అంటే కాదు, మీరు ఇంకొకసారి వెళ్ళి చూడండి. మీకు ఆ క్లారిటీ ఆఫ్ డైలాగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, హీరో గారిది కానీ, హీరోయిన్ది కానీ, అక్కడ రామ్ చరణ్ గారిది కానీ, కథ నడుస్తున్న విధానాన్ని కానీ, అక్కడ తనికల భరణి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, పూజా హెగ్డే గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, చిన్న క్యారెక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్స్, అవునా? ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఒక ధర్మస్థలిని చూపించేటప్పుడు మీరు చూసా, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మా కల్ట్ అంతా చూపిస్తుంటే అజయ్ గారిని, నన్ను, మీ అందరినీ చూపిస్తున్నప్పుడు ఒక గంభీరత్వం ఉంది దాంట్లో. సో వేర్ వెంట్ రాంగ్? ఇట్ ఈస్ అవర్ పర్సెప్షన్, అంతే. మన పర్సెప్షన్లో మనం చెప్తున్నాం కదా, మీరు రామాయణం చదివితే రాముడు హీరో ఏంటండి అంటారు.
ఎందుకంటే మనకు ఫస్ట్ టైం ఏమో అర్థం అవ్వదు అది. మీరు ఇంకోసారి చూడండి, ఇదేమి తూతు మంత్రంగా ఒక హీరోని తీసుకొని ఒక హీరోయిన్ తీసుకొని ఒక లవ్ స్టోరీ చేసేసి ఓ విలన్ని తీసుకొచ్చి నాలుగు ఫైట్లు పెట్టేసి దాని తర్వాత ఒక రెండు వ్యాంప్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి డ్యాన్స్ పెట్టేసి, అది కాదు ఇది. అది సూపర్ డూపర్ హిట్ టాక్ గురించి చేయలేదు ఆయన, ఒక మహాకావ్యాన్ని సృష్టించారు ఆయన. సో డెఫినెట్లీ నా వర్డ్ని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను, నా బిలీఫ్ని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నో డౌట్ ఇట్ ఈస్ ఏ సూపర్ డూపర్ హిట్. ఓకే డన్. ఇంకా మీ విషయానికి వస్తే సార్, మీకు ఇంకో విషయం చెప్తానండి. చెప్పండి. అంటే మీరు దాంట్లో నిన్న కూడా ఒకరు కామెంట్ చేశారు, నేను యూట్యూబ్లో చూశాను, రామ్ చరణ్ గారిని చంపేయడం ఏంటి అన్నారు. కథ రాసేటప్పుడు ఏ కథలో ఏ క్యారెక్టర్ ఎంత పర్ఫామ్ చేయాలి అంతే పర్ఫామ్ చేయాలని చెప్పి రాస్తారు. మహాభారతం జరుగుతున్నప్పుడు అభిమన్యుని చంపేయడం అన్యాయం కాదా? అభిమన్యుని చంపేస్తాడా చెప్పండి? అభిమన్యుని చంపేయచ్చండి, అంత పెద్ద యోధుడు, బ్యూటిఫుల్ ఫైటర్, పద్మవ్యూహంలోంచి ఎలా వెళ్ళాలో తెలిసినవాడు, అంత ఇంటెలిజెంట్ పర్సన్ని చంపేస్తారా మహాభారతంలో? కానీ మహాభారతం హిట్టేగా, హిట్టేగా తరతరాల నుంచి, మనం అవునన్నా కాదన్నా కూడా తరతరాల నుంచి అది హిట్టే. అదే మహాభారతంలో అభిమన్యుని చంపేస్తే కూడా అది హిట్ అయింది కదా. కథలో ఏ క్యారెక్టర్ ఎంత చేయాలో అంతే చేయాలి. మహాభారతాన్ని రాసిన మహాకవి ఎంత గొప్పవాడో, ఆచార్య రాసిన మా కొరటాల గారు కూడా అంతే గొప్పవారు. బాగా చెప్పారు సార్. అండ్ మహాభారతాన్ని ఆచార్యని కంపేర్ చేస్తూ, నో డౌట్ అబౌట్ ఇట్, చరణ్ గారి క్యారెక్టరైజేషన్ కూడా అభిమన్యుడితో కంపేర్ చేస్తూ మీరు చెప్పిన విధానం నాకు తెలిసి ఇప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది. ఒక్క నిమిషం ఆలోచిస్తారు, ఓకే కరెక్టే కదా నాగేష్ గారు చెప్పింది. సో కదా, ఓకే.